ఫైనాన్స్ పైసలు స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి పైసలు ఇస్తే నువ్వు గ్రామ సర్పంచ్లు అవమానపరుస్తావు. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎంపీపీ వీళ్ళందరినీ అవమానపరుస్తూ వాటితో కరెంట్ మైక్రో ట్రాక్టర్లు పెట్టాలని నీచమైన ప్రభుత్వం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇస్తే నీ బతుకు ఏం బతుకు అర్థం కాలేదు. నీచమైన బతుకుంది చీ నీ బతుకు. పేదల బియ్యం అనుకుంటున్నాను, రూపాయి కిలో బియ్యం అనుకుంటున్నా బతుకు నీది, నీ పార్టీ నీది. చెప్పు సమాధానం చెప్పు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం చేస్తున్నాం, స్వచ్ఛ భారత్ మిషన్ టాయిలెట్స్ నిర్మాణం పెడుతున్నాం, ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ పథకాలు ఇస్తున్నాం, రైతు వేదికలకు పైసలు ఇస్తున్నాం, శ్మశాన వాటికలకు పైసలు ఇస్తున్నాం, ఉజాల పథకం కింద లైట్ల నిర్మాణం చేపడుతున్నాం, మేము జాతీయ రహదారి నిర్మిస్తున్నాం, వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇస్తున్నాం. మనం నువ్వేం చేస్తావు? కానీ అప్పుల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తావు. సమాధానం చెప్పు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేస్తావు. కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో జీతాలు వస్తాయా రావా లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి. ఇన్స్టాల్మెంట్ జీతాలు ఇస్తున్నావు, పెన్షన్లు ఇస్తున్నావు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, కొత్త పెన్షన్స్ అసలు ఇవ్వలే. ఉద్యోగాలు ఏమంటే అందరు ఉద్యోగాలు తొలగిస్తున్నావు. వాళ్ళు శ్రీలంక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ప్రజలు భయప్రాంతం గురవుతున్నారు. శ్రీలంకలో ఒకటే కుటుంబం, అవినీతి కుటుంబం, కేబినెట్ మొత్తం ఒకటే కుటుంబంలో. ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటే కుటుంబం, అవినీతి కుటుంబం. శ్రీలంక లెక్క చిప్ప చేతికిచ్చే పరిస్థితి వస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భయపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. ఎందుకు ఇస్తావు జీతాలు? కరెంటు బిల్లు ఎందుకు పెంచినావు? ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎందుకు పెంచినావు? పెట్రోల్ రేట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ ధర మీద తేడా చెప్పు నువ్వు. 8 సంవత్సరాలు దేశ ప్రధాని కలిసివి, నువ్వు ఎప్పుడు అడితే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చే. ఏం బిక్కినావు నువ్వు? ఏం బిక్కినావు చెప్పు నువ్వు. సన్మానాలు చేస్తే శాలుగా పెడితే పొర్రులు దండాలు పెడితే వంగి వంగి దండాలు పెడితే గుర్తురాలు. ఎందుకు అన్యాయం తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయం? నీ అవినీతి ప్రశ్నిస్తే నీ గడీలు బద్దలైతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకుంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతంగా తయారైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మీ ప్రజలైతే మార్పు కోరుకుంటారో ఆ మార్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పేద ప్రజల కోసం ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తూ నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని సమాధి చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంటే, మా మీద మా కార్యకర్తల మీద అరాచకాలు చేస్తుంటే ప్రజలందరూ మాకు మద్దతు. భారతీయ జనతా పార్టీ మా కోసం పనిచేస్తుంది.